మంగళవారం నాడు చేస్తాం గనక విశేషణముగా వాడామా? దాని అర్థం అది కాదు. మంగళకరములైన ఫలములన్నీ ఇచ్చే గౌరీ వ్రతము. మంగళవ్రతం అంటే సరిపోతుంది కదా. మరి గౌరీ శబ్దాన్ని ప్రయోగించడంలో అంతరార్థం ఏమిటి అంటే, ఒక్కొక్క పదానికి ఉన్న విశేషాన్ని వేదము చెప్పింది, పురాణాలు చెప్పాయి, ఆగమాలు చెప్తున్నాయి. వేదం ఏం చెప్పిందో తెలుసునా? గౌరీ శబ్దం అనగానే మనకందరికీ తెలుసున్న స్వరూపం ఏమిటి? అమ్మవారు, పార్వతి అమ్మవారి స్వరూపము, అంతే. కానీ వేదం ఏం చెప్పిందో తెలుసునా? గౌరీ అంటే ఈ గౌరీ పూజ వల్ల ఏం ప్రయోజనాలన్నవి యజుర్వేదంలో, అథర్వణ వేదంలో ఆయా సందర్భాల్లో చెప్పిన విశేషాలు చూచినట్టయితే మన ప్రాచీనులు ఎంత విశాలమైన దృక్పథంతో, ఎంత విశాలమైన పద్ధతిలో జనాలందరికీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నించారో తెలుస్తుంది. గౌరీర్మిమాయ సలిలాని తక్షతి సా ఏకపది సా ద్విపది చతుష్పది అష్టాపది నవపది బభూభుషి సహస్రాక్షరా పరమే వ్యోమన్. గౌరీ అనగానే మొదటి అర్థము శబ్దము, వాక్కు. ఎంచేత గోశబ్దం అనగా అర్థం ఏమిటి? కాంతి, శక్తి, భూమి, వాక్కు, ఇలాంటి అర్థాలన్నీ ఉన్నాయి. అంచేత గౌరీ అంటే అర్థం ఏమిటి? ప్రపంచంలో ఉండే చీకటిని పోగొట్టు లాంటి వాక్కు. వాక్స్వరూపం అంటే సరస్వతీదేవే కదా. అంచేత ఇక్కడ గౌరీ వ్రత ఆరంభం వల్ల జరిగేది ఏమిటనమాట? మనకి వాక్సిద్ధి కలుగుతుంది. ఏమిటా వాక్కు? ఏకపది, మొదటగా ఓంకారం మాత్రమే ఉన్నది. అది దేనికి అనుసంధానమైంది? భువః సువః ద్విపది, రెండు పదాలయ్యింది. అంటే ఇహ పరములకు అనుసంధానమయ్యింది అది. సా చతుష్పది, అది కాస్త నాలుగు పదములయ్యింది. అంటే ఋక్ యజు సామ అథర్వణ వేదములుగా మారింది. అష్టాపది, ఎనిమిది పదములయ్యింది, ఎనిమిది భాగములయ్యింది. అంటే వేదాంగములు ఆరు, ధర్మశాస్త్రము, పురాణము, మొత్తం ఎనిమిది అయ్యాయి. అక్కడతోటి ఆగలేదు. నవపది, ఉపవేదాలు నాలుగు వచ్చాయి, ఇతర శాస్త్రాలు ఐదు వచ్చాయి, మొత్తం తొమ్మిది వచ్చాయి. అక్కడి నుంచి వేలాదిగా. అంటే మంగళ గౌరీ వ్రతాన్ని అనుష్ఠానం చేసిన వాళ్ళందరికీ వాక్సిద్ధి లభిస్తుంది. మంగళ గౌరీ వ్రతం అనుష్ఠించేలాంటి ఇంటిని దర్శించిన వారికి, మంగళ గౌరీ వ్రత ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళకి చక్కటి వాక్కు లభిస్తుంది.